ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక నటరాజ్ సెంటర్లో పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్ఎస్ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక ఆధ్వర్యంలో మార్కాపురంను జిల్లాగా ప్రకటించాలని స్థానిక నటరాజ్ సెంటర్ నుండి చెక్పోస్ట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసిన సందర్భంగా మేము స్వాగతిస్తున్నామని, అదేవిధంగా మార్కాపురం జిల్లాగా చేసి ప్రాంతంలో అటవీ ప్రాంతంగా పేరుగాంచిన నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి ఒంగోలు జిల్లా కేంద్రానికి ప్రయాణించాలంటే 160 కిలోమీటర్ల దూరం ఉందని, ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఒంగోలు ప్రయాణం చేయాలంటే 3.5 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, చాలా వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మార్కాపురం నుండి జిల్లాగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా మన హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒంటేరు రమణయ్య, దూదేకల కార్పొరేషన్ చైర్మన్ దూదేకల కాసింపీరా, గుమ్మ ఎల్లేష్, డోలు జానీ స్టాలిన్, చిట్యాల యోగిరెడ్డి, తంగిరాల రామిరెడ్డి, ఎక్కంటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఇది బస్సు ఫెసిలిటీ కూడా మనకి లేదు. బస్సులు కూడా మనకు తొందరగా దొరకవు. కానీ మనం అడుగుతుంది ఒకటే ఒకటి, మార్కాపురాన్ని ఒక జిల్లాగా చేయమని. మనకున్న ఇటువంటి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చమని మనము మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయితే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పందించి సకాలంలో మనకు మంచి చేస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సోదరి సోదరి మనులందరికీ, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే 13 జిల్లాలు ఉన్నప్పుడు ఇప్పుడు 26 జిల్లాలు చేశారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని మా దోర్నాల మండల ప్రజలందరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఏ సౌకర్యాలు దోర్నాల మండలానికి అంత ఎక్కువగా లేవు. ఎక్కువగా ఏ సౌకర్యాలు కావాలన్నా అన్ని మండలాలు, అలాగే ఈ 5 నియోజకవర్గాల నుంచి ప్రజలు మార్కాపురాన్ని జిల్లా చేస్తే అభివృద్ధి పదంలో నడుస్తుందని మా దోర్నాల మండలంలోని నాయకులందరూ భావిస్తున్నాము. అలాగే ఎటువంటి సౌకర్యాలు లేనందువలన మార్కాపురాన్ని జిల్లాలు చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి, అలాగే మా దోర్నాల ప్రజలపై విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగినది. పశ్చిమ ప్రాంత వాసులు మార్కాపురం జిల్లాగా అవుతుందని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ ఆశ నిరాశ అయిపోయింది ఈ ప్రాంత ప్రజలకు. ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతము మన పశ్చిమ ప్రాంతం. పశ్చిమ ప్రకాశమైనటువంటి ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క దోర్నాల మండల ప్రజలు కోరుతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మార్కాపురము పార్లమెంటు నియోజకవర్గంగా ఉండింది. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది కాబట్టి ఇది గుర్తించవలసినటువంటి బాధ్యత మన జగనన్నకు ఉందని చెప్పేసి మా దోర్నాల ప్రజల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఎర్రగొండపాలెం నుంచి ఒంగోలు చూసుకున్నట్టయితే 135 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఇతరుడు చూసుకున్నట్టయితే 140 కిలోమీటర్లు ఉంటుంది. అదే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 130 కిలోమీటర్లు. ఇక్కడ ట్రైబల్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇక 150 కిలోమీటర్లు వస్తుంది. మేము ఇక్కడ నుంచి దోర్నాల నుంచి ఒంగోలు పోవాలంటేనే చాలా కష్టతరమైనటువంటి పని, కనీసము 3.5 గంటలు పడుతుంది. ఉదాహరణ ఆఫీస్కి అందలేని పరిస్థితి. ప్రతినిత్యము కలెక్టర్ గారిని కలవాలి, కొన్ని సమస్యలతోటి మనకి ఎన్నో పనులు ఉంటాయి. అదేవిధంగా ఈ వెనుకబడిన ప్రాంతంలో ట్రైబల్ ఏరియా మమ్మడిస్తున్నారు, చెంచులు ఉన్నారు. వారి ఎంతో పేద ప్రజానికం ఉంది. ఈ పేద ప్రజానికము వ్యయ ప్రయాసలతోటి వెళ్ళవలసి వస్తుంది. ఒంగోలు పోవాలంటే డబ్బు లేని పరిస్థితి, అక్కడికి పోయిన తర్వాత భోజనాల కష్టము, ఈ విధమైనటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులన్నిటిని గుర్తుంచుకోవాలని చెప్పేసి జగనన్నకు మా దోర్నాల ప్రజానికం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క దోర్నాల మండల ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. అదేవిధంగా మార్కాపురం తీసుకున్నట్టయితే జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతము మన మార్కాపురికి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు,